ఇక్కడ మదర్సాల విషయానికి వస్తే కూడా రచనారెడ్డి గారు, సో మదర్సాలను రిఫార్మ్ చేసే విషయంలో వాళ్ళు కూడా మ్యాథ్స్ సైన్స్ కంప్యూటర్స్ నేర్చుకోవాలి అనే ఉద్దేశానికి వస్తే, సో దాన్ని ఎలా స్వీకరించాల్సిన పరిస్థితి? అంటే మదర్సాలలో వాళ్ళకి కావాల్సిన సాహిత్యం నేర్పిస్తూ ఉంటారు కదా, అక్కడ వాళ్లకు కావాల్సిన రిలీజియస్ ప్రాక్టీస్లు, సో దాని మీద కొంత ఆపోజిషన్ వస్తుంది కదా, దాన్ని ఎట్లా క్లారిఫై చేస్తారు? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర కూడా హిందువులకు కూడా వేద పాఠశాలలు ఉంటాయి. వేద పాఠశాలల్లో అదేంది, వేదాల మీద పాండిత్యము, పురాణాల మీద పాండిత్యమే కాదు, రెగ్యులర్ సెక్యులర్ సిలబస్ కూడా చెప్తారు. ఎందుకంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలా. కొంతమంది హిందూ పేరెంట్స్ కి వాళ్ళ అంటే వాళ్ళ రిలీజియన్ వాళ్ళ 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 సాహిత్యము పిల్లలకు అందాలి, పిల్లలు దీన్ని తెలుసుకోవాలా అని చెప్పేసి వేద పాఠశాలలకు పంపిస్తారు. వేద పాఠశాలలకు పంపినంత మాత్రాన ఇంకా ఏది ఇంకా నువ్వు ఏది నేర్చుకోకరా, దీంట్లోనే ఉండు అని కాదు. అలాగే మద్రసాలకు పంపించినప్పుడు కూడా సెక్యులర్ ఎడ్యుకేషన్ ఉండాల్సిందే. మద్రసాలకు నేను ఒక స్టెప్ ముందటికి వెళ్తాను, మద్రసాల సిలబస్ కూడా రెగ్యులేట్ కావాలి. వేద పాఠశాల సిలబస్ కూడా మీరు రెగ్యులేట్ చేయండి, కానీ సిలబస్ రెగ్యులేషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చెప్పేసి. ఎందుకంటే పిల్లల బ్రెయిన్స్ అనేవి చాలా డెలికేట్ ఉంటాయి, అండ్ దే లైక్ అ స్పాంజ్, ఏదంటే అది పట్టేసుకుంటాయి. అండ్ వాళ్ళ జ్ఞాపక శక్తి కూడా మనకన్నా చాలా ఫాస్ట్ ఉంటది. సో ఆ డెలికేట్ టైంలో తప్పులు చెప్పొచ్చు, ఒప్పులు చెప్పొచ్చు, భయంకరమైన ఏదైనా ఫీడ్ చేయొచ్చు, నింపొచ్చు వాళ్ళ మైండ్లలో, నింపొచ్చు. అందుకోసము దే హ్యాస్ టు బి కంప్లీట్ రెగ్యులేషన్ ఆఫ్ ద స్టేట్ ఓవర్ మద్రసాస్, వీటి రిజిస్ట్రేషన్, దాంట్లో ఏ టీచర్స్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ మన 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 స్టేట్ అంటే తెలంగాణ అయినా ఏ స్టేట్ అయినా ద బిగ్గెస్ట్ ఎంప్లాయీ అంటే ద లార్జెస్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా ఆర్ టీచర్స్ అండి. మన ప్రైమరీ టు మన హైయర్ అదేంటి మన డిగ్రీ లెవెల్ దాకా టీచర్స్ ఆర్ ద లార్జెస్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ ఆఫ్ అ స్టేట్ అండ్ అ కంట్రీ. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో ఎవరి శాతం ఎక్కువనో మీకు చెప్తున్నా. నేనేమంటున్నానంటే జస్ట్ మీ గవర్నమెంట్ స్కూల్ అదేంటి మన సెక్యులర్ గవర్నమెంట్ స్కూల్స్ ఏ కాదు, ఇక్కడ ఈ ఈ మద్రసాలకు కూడా ఇట్ హాస్ టు బి స్టేట్ రెగ్యులేటెడ్. ఓకే ఓకే. ద రిక్రూట్మెంట్, ద సిలబస్, ఎవ్రీథింగ్ హాస్ టు బి స్టేట్ రెగ్యులేటెడ్. సరే, మీరు స్పెసిఫిక్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా, రిలీజియస్ స్కాలర్షిప్ అదంతా క్రైటీరియా మీకు పెట్టుకోండి, కానీ స్టేట్ రెగ్యులేషన్ లేకుండా ఏ ఇన్స్టిట్యూషన్ రన్ కావద్దు, మైనారిటీ ఇన్స్టిట్యూషన్ కూడా రన్ కావద్దు. ఆర్టికల్ 27, ఆర్టికల్ 30 అదే అంటది. స్టేట్ రెగ్యులేట్ చేస్తది, కానీ స్టేట్ ఇంటర్ఫియరెన్స్ తక్కువ ఉంటది. ఇంటర్ఫియరెన్స్ తక్కువ ఉండడము అస్సలకే కంప్లీట్ యూనో కళ్ళకు కంతలు వేసేసుకుండడం కాదు. ఎగ్జాక్ట్లీ. అండ్ రచనారెడ్డి గారు, ఇక్కడ నేను ఒక మధ్యలో నేను ఒక మాట చెప్తాను వ్యూవర్స్ కి కూడా, ఏంటంటే ముఖ్యంగా మీరు అన్నట్టు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితులు వేరు, బట్ ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి. నిజానికి అక్కడ మదర్సాలలో, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ మదర్సాలలో, సో అక్కడికి వచ్చిన రోహింగ్యాలను వాళ్లను తీసుకోవడము, తర్వాత వాళ్లకు రకరకాలుగా ఐడి కార్డ్స్ ఇవ్వడము మదర్సాల ద్వారా. వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే 5,000 కోట్లు మమతా బెనర్జీ మదర్సాలకు అటు డొనేట్ చేసిన పరిస్థితి. సో అక్కడ వాళ్లకు నేర్పించే విద్య కూడా నిజంగానే రిలీజియస్ ప్రాక్టీస్ అయితే అది వేరు, సో వాళ్ళ రిలీజియన్ ప్రాక్టీస్ చేసుకున్నారు, బట్ అక్కడ కావాలనే మత విద్వేషాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ రోహింగ్యాలను చేర్పించుకొని వాళ్లకు ఐడి కార్డులు ఇవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో రామోహన్ రావు గారు, ఇక్కడ నిజంగా కూడా ఎంత కాషియస్గా, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలను ఇందాకన్నట్టుగా ఎంత కాషియస్గా ఉండాల్సిన పరిస్థితి, అండ్ హిమంత బిశ్వ శర్మ తీసుకున్న ఈ నిర్ణయం నిజానికి ఇతర రాష్ట్రాల్లో కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉందంటారా, ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి? దేశం అంతా మారాలి సార్, నా ఉద్యోగం ఒక్కొక్క రాష్ట్రం మారితే అవ్వడం లేదు, దేశం అంతా యూనిఫామ్స్ విడిపోవడం రావాలి. ఇంకోటి, మనకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉన్నది, మనం దాన్ని మర్చిపోతున్నాం. క్రిస్టియన్కి పరిమితం అనుకుంటున్నాం చాలా మంది, అట్లా కాదు. అవసరార్థం మనము అవసరార్థం అన్ని చేస్తాం సార్, ముస్లింలైనా హిందువులైనా మిగతా మతాలు కూడా చూడండి. మీరు విదేశాలకు పాస్పోర్ట్ కావాలా, కావాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తేనే ఉంటుంది కదా, మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా చేస్తున్నారా? 50 ఏళ్ళకు 60 ఏళ్ళకు మళ్ళీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. పిల్లలు అమెరికాలో, పిల్లలు వేరే దేశాల్లో ఉంటే
తీసుకుంటున్నాం కదా మనం ఏమంటున్నాం అంటే అవసరార్థం అన్ని పాటిస్తాం అన్ని పాటిస్తాం అవసరమని మనకు మంచి ఖడ్గం శ్రీనివాస పాట ఉంది కదా అన్ని చేస్తాం. కానీ నేనేమంటున్నా అంటే ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉన్నదాన్ని కూడా చాలా మంది గుర్తిస్తారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను మా ఊరు మా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో 35 ఏళ్ల క్రితం అనుకుంటా ఓ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ పోతే సార్ మాకే సంబంధం మ్యారేజ్ లో అన్నాడు రిజిస్టార్. ఎందుకంటే అంటే నేను ఆస్తు చేస్తే వీళ్ళు చేస్తే మాకే సంబంధం బుద్ధి లేదా అని ఇక్కడ చెప్పి సంగారెడ్డికి వెళ్ళి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆ బుక్ తీసుకొచ్చి అయ్యే మీరేనా మా మ్యారేజ్ రిజిస్టార్ కూడా మీరే అని చెప్తే చేసి ఇప్పుడు అది ఇప్పటికి మా పాత పాత కాపీ నేను తెచ్చింది రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉన్నది. ఏమంటున్నానంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద అవసరాలు మనం చేసుకుంటున్నాం కదా దీని అందరికీ ఇంప్లిమెంట్ చేయాలి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద. మన దగ్గర హిందూ మతంలో కూడా చాలా గాంధర్వ వివాహం రాక్షస వివాహం 7 రకాల వివాహాలు ఉన్నాయి. అవన్నీ పోయినా ఇప్పుడు అందరం ఏం చేస్తున్నాం ఒకటి వివాహం చేస్తున్నాం చట్టబద్ధంగా కొందరు పద్ధతులు వేరే అయినా మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే ఒకసారి మ్యారేజ్ సర్టిఫికేట్ మనకు పెళ్లి కార్డు పెడితే మెంటనే చేసేస్తారు. ఎప్పుడో 30 డేస్ లిమిటేషన్ ఉందా రెండు కూడా నేను చెప్తాను. మదరాసాల విషయంలో అక్కడ దాకా పోవాల్సిన అవసరం లేదు సార్. నేను ఇక్కడ మదరాసాలను నేను చూస్తాను నా ఫ్రెండ్ అన్వర్ ఖాన్ అని మంచి తెలుగు మాట్లాడగలుగుతాడు వాళ్ళతో కలిసిపోయినా చాలా దుర్మార్గాలు నేర్పుతున్నాడు సార్. చిన్న పిల్లల మీద ఇంతకు ముందు లర్నింగ్ కెపాసిటీస్ అంటారు లర్నింగ్ స్కిల్స్ అంటాం కదా విలో 5 ఇయర్స్ బాగా తొందర నేర్చుకుంటారు. మీరు చూడండి విలో 5 ఇయర్స్ పిల్లలు వేదాలు మొత్తం చదివిన వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద శ్లోకాలు చదివిన వాళ్ళు ఉంటారు పిల్లలు. ఎందుకంటే లర్నింగ్ స్కిల్స్ అంటే మెల్లమెల్లగా పోతే ఇప్పుడు నేను 66 ఏళ్ళు నాకు మన స్టోరేజ్ అయిపోయింది ఇది నిండడానికి కష్టం మర్చిపోతుంటాం. అట్లనే పిల్లట్లా కాదు తొందర నేర్చుకుంటుంటారు స్కిల్స్ ఏమైనా సరే. అటువంటి వాళ్ళలో విషం పోస్తే వాళ్ళు ఏం కావాలంటే అడుగుతున్నారు. మదరాసాలే కాదు మీరు సరస్వతి శిశు మందిరం ఉన్నాయి కదా ఎవరు చేరుస్తున్నాం మనం సరస్వతి శిశు మందిరం అంటే ముద్ర పడేసి చేసినాం. నిజంగా చెప్పారంటే అక్కడ స్కిల్ టీచర్స్ ఉన్నారు అక్కడ మేము నడుపుతున్నాం మదర మన సరస్వతి శిశు మందిరంలో స్కిల్ టీచర్స్ ట్రైన్డ్ టీచర్స్ ఉంటేనే పర్మిషన్స్ ఇస్తున్నారు. మరి అక్కడ ఎందుకు ఇస్తలేదు మదరాసాల్లో మీరు మనంటే స్కాలర్స్ ఉండొచ్చు అరబీ అక్కడ అరబీ చెప్తారు ఉర్దూ కూడా కాదు మద్రాసాలో అరబీ చెప్తున్నారు ఇక్కడ సంస్కృతం చెప్తున్నారు. సంస్కృతం కూడా మీరు ఒకసారి ఇప్పుడు హేతువాదులు నాస్తికులు మారుతున్నారు చాలా వరకు ఏమైందంటే వేదాల్లో ఉన్న మంచి విషయాలు తెలుసుకోవాలి వేదాల్లో సైన్స్ ఉన్నది వేదాల్లో ఉన్న సైన్స్ ఇప్పుడు మంత్రశాస్త్రం అంతా ఋగ్వేదంలో ఉన్నదండి సామాన్యంలో ఒక్కొక్క శాస్త్రం ఒకటి ఉంది. మధ్యన వచ్చిన హిందూ మతంలో కూడా దుర్మార్గాలని మధ్యన వచ్చినాయి మొదట్లోనే మీరు వేదాలు ఒక్కసారి వేద మన వేద పండితులు ఏం కాదు కానీ వేదాలను అధ్యయనం చేస్తే తెలుగులో వచ్చిన తర్వాత మన తెలుగు అకాడమీ వాళ్ళు వేదాలు దర్శనాలు కూడా ప్రింట్ చేశారు. మీరు అరణ్యకాలు దర్శనాలు కూడా ఇప్పుడు ఉపనిషత్తులు కూడా కఠోపనిషత్తు ఏం చెప్పింది మనకు ప్రశ్నోపనిషత్తి ప్రశ్నోపనిషత్తే పెద్ద వేదం మనకు ఓరకం చెప్పాలని వేదాంగాల్లో ఏంది అద్భుతమైన సాహిత్యం ఉంది ప్రశ్నోపనిషత్తులో ఏది సృష్టి ఏంది సృష్టి కార్యం ఏంది మంచి ఏంది చెడ్డ ఏంది ఎట్లా సైన్స్ అంతా ఉన్నది. మనం ఏం చేసినాం గుప్పిడం మూసుకున్నాం ఉక్కిట పురాణాలను ప్రచారం చేసినాం గుప్పిడం మూసుకొని వేదాలను పక్క పెట్టినాం దానివల్ల వస్తున్న సమస్య. ఇప్పుడు మద్రాసాల్లో అత్యంత దుర్మార్గమైన నేను నా పరిశీలన చెప్తున్నాను దుర్మార్గమైన మత విద్వేషాలు చెగట పనులు చేస్తున్నారు జిహాద్ ప్రోత్సహిస్తున్నారు. ఇది ప్రభుత్వ దృష్టికి వస్తలేదా అంటే చూసి చూడనట్టు పోతున్నారు. మరన్నట్టు స్వాధ్యాంగంలోని కొన్ని క్లాజులను అడ్డం పెట్టుకొని మా దగ్గరికి ఎవరు రావద్దు అంటే కరెక్ట్ కాదు. రెండవది ముస్లిం మేధావులు కూడా మారాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళేమో వేరే ఇప్పుడు హిందూ మేధావులు కూడా వాళ్ళేమో మన మతాన్ని విమర్శించినంత గట్టిగా నేను విమర్శిస్తా గట్టిగా కానీ పరమతాన్ని కూడా అంతే విమర్శించాలి అక్కడ ఉన్న లోపాలను కూడా విమర్శించాలి. అంతే ఎందుకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వచ్చి ఇంకోటి యూనిఫామ్ స్కూల్ కోడ్ వస్తే ఇప్పుడు మన హిందూ మతంలో కూడా హిందూ మతస్థులే చాలా మంది కొందరు కుహన మత ఏమంటారు దాన్ని ఛాందస్సులు వద్దంటున్నారు. ఎందుకు వద్దంట తెలుసా మీకు మన దగ్గర కూడా ఏమైతుందంటే ఆడపిల్లలకు ఆస్తి ఇస్తలేము మనం. అవును ముస్లింలో ఉన్నది ముస్లింల ముస్లిం ప్రాపర్టీ నేను అడ్వకేట్ మా ఇద్దరికి తెలుసు వసనారెడ్డి గారు నాకు ముస్లిం ప్రాపర్టీ కొనాలంటే 12 చూస్తాం. ఎందుకు చూస్తాము అంటే ఆడపిల్లల కాకుండా ఏ చిన్న మా పెద్ద మా కొడుకు ఎవరో వస్తారు రేపు పొద్దున కేసు పెడతారు ఎట్లా హిందూ ప్రాపర్టీ అంటే చూడం మనం మగాడే అమ్ముతుంటాడు మగాడే కొంటుంటాడు కానీ చూడమ్మా ఎందుకు చూడము అసలు బాబు ఇంకోటి ఏదన్నా ఎదుక్కుందామని చెప్పేసి ఇంకోటి చేస్తామని కొనం మనం అంటే అక్కడ అందుకని ముస్లిం ప్రాపర్టీ కొరం కూడా మా అందుకని ఏమంటుందంటే నిజంగా చెప్పాలంటే ముస్లిం ప్రాపర్టీలో చిక్కులు ఎందుకు కారణమైంది అంటే వాళ్ళ ఆస్తి పంపకం హక్కులు చాలా మంచుకునే అంటున్నారు అక్కడ మంచుకున్నాయి ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కు ఉన్నది అక్కడ. సో ఇప్పుడు 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 దీంట్లో కూడా అంటే హిమంత బిశ్వ శర్మ తీసుకొస్తున్న రిఫార్మ్స్ లో హిందువులకు కూడా వర్తిస్తుంది ఆస్తులు అందరికీ సమానంగా సంక్రమించాలి అనే అందుకనే వ్యతిరేకిస్తుంది సార్. నేనేమంటున్నా ఇప్పటికి ఇప్పుడు ఎంత రామారావు తెచ్చిందంటారు తప్ప అది యాక్చువల్గా 1954 సక్సెషన్ యాక్ట్ ఉంది మనకు ఒకటి ఉన్నది హిందూ సక్సెషన్ యాక్ట్ లో హిందూ మా ఆడపిల్లలకు హాస్య హక్కు ఉన్నది ఆనాడేవు. ఓకే డిస్కనెక్ట్ అయినట్టుంది ఒక్కసారి. సో
యా రచనారెడ్డి గారు, ఓవరాల్గా మనం ఒక కంక్లూజన్స్కి వద్దాం. సో ఓవరాల్గా సిచ్యువేషన్ చూస్తే ఇప్పుడు ఎటువంటి రిఫార్మ్స్ అయితే తీసుకొస్తున్నారో అస్సాంలో, సో అవన్నీ మళ్ళీ దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ రిఫార్మ్స్ రావాల్సిన అవసరాలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం, అండ్ ఇతర రాష్ట్రాలు ఎందుకు ఆలస్యం చేస్తున్నాయా, లేకపోతే ఒకదాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కనీసం మనం యాక్టివేట్ అవ్వాల్సిన పరిస్థితులు రాబోతున్నాయా, ఎలా అర్థం చేసుకోవాలి ఒక కంక్లూజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? మన మన భారతదేశం బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇది, అంటే ఇంకోళ్ళు ఏమనుకుంటారు అనేది మనది. ఇట్ ఇస్ మన దేశము ఒకటే దేశం, ఇక్కడ మెజారిటీలు మైనారిటీలు ఏమనుకుంటారు అని భయపడతారు, దాని గురించి ఆలోచిస్తారు. ఆ భయము ఆలోచన ఆపేయాలి, ఎందుకంటే మనను మనం కాపాడుకోలేకపోతే ఎవరు మనను కాపాడుకునేటోళ్ళు లేరు, అండ్ ఎవరు రారు కూడా. అది అది క్లియర్ అయిపోయింది. ఇజ్రాయెల్ ఎటువంటి దేశము, మనం కూడా అటువంటి దేశమే. అంటే లైక్ మెజారిటీస్ అనే వాళ్ళు వాళ్ళ దేశాలను వాళ్ళు కాపాడుకోవాలి. అయితే అది అలా ఉండగా ఈక్వాలిటీ, ఇప్పుడు సౌదీ అరేబియా, సౌదీ అరేబియా ఇస్ కాల్డ్ ద సీట్ ఆఫ్ ఇస్లాం. మక్కా మదీనా సౌదీ అరేబియాలోనే ఉన్నాయి. సౌదీ అరేబియా విచ్ ఇస్ కాల్డ్ ద సీట్ ఆఫ్ ఇస్లాం, అక్కడ మోడర్నిటీ అండ్ యాక్సెప్టెన్స్ వచ్చి దానికన్నా చాలా ముందే యూనిఫామ్ సివిల్ కోడ్, అక్కడనే ట్రిపుల్ తలాక్ లేదు, అక్కడనే యూనిఫామ్ మ్యారేజ్ యాక్ట్ ఉన్నప్పుడు మళ్ళా భారతదేశంకి ఏం పాపం వచ్చిందండి? అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చూడండి, అస్సాంలోనే ఎమ్మెల్యేలకు 2-2 గంటలలో నమాజ్ కోసం ఎందుకు కావాలండి ఫ్రైడే? మాకు కూడా, మేము కూడా కోట్ల పోతాం కదా రోజు. శుక్రవారం కూడా కోర్టు ఉంటది, ముస్లిం లాయర్స్ శుక్రవారం లంచ్ టైమ్ లో తొందరగా వెళ్లి వాళ్ళ నమాజ్ చేసుకొని వచ్చేస్తారు. దానికోసం కోర్టు ఆగదు, క్లయింట్లు ఆగరు, జడ్జిలు అసెంబ్లీ ఆగరు. సో 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 ఈ ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ స్పెషల్ ప్రివిలేజెస్ ఎందుకు? అంటే అంటే ఒక దేవునికి ఇంకో దేవునికి కంపారిజన్? ఇప్పుడు సో సో అందరి అందరి మతాలు, అందరి ప్రాక్టీసెస్, అందరి రిచువల్స్ ఒకటే. ఎవరి హాలిడేస్, ఎవరి మతాలకు సంబంధించిన పండుగలు వాళ్ళకు ఉన్నాయి. ఎవరి ప్రైవేట్ ప్రాక్టీస్ ఆఫ్ రిలీజియన్, అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ అంటే రోజు నేను పూజ చేస్తానా లేకపోతే రోజు వాళ్ళు నమాజ్ చేస్తారా అనేది, అది వేరే. దాన్ని మీరు సోషల్ గా ఒక క్యాలెండర్ లోకి ఎట్లా ఇంక్లూడ్ చేస్తారు, ఎందుకు ఇంక్లూడ్ చేస్తారు? మళ్ళీ నాకు కూడా ప్రతి శుక్రవారము నేను వరలక్ష్మి వ్రతమో లేకపోతే లక్ష్మీ పూజనో లేకపోతే అదేంది పెద్దమ్మకో పూజ చేస్తాను ఎందుకు? అంటే ఫ్రైడే ఫ్రైడే హిందువులకు ఎస్పెషలీ ఆడవాళ్లకు ఆస్పిషియస్, అట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రాలను అయితే అదే ఉంది. అండ్ హిందువులకు వెస్ట్ బెంగాల్ అస్సాం లో ఉన్న హిందువులకు కూడా ఏదో ఒక రోజు ఆస్పిషియస్ ఉంటది. మళ్ళా వాళ్ళు హాలిడేకో లేకపోతే 2-3 గంటలు మాకు. సో ఇట్లా ఇట్లా అంటే అంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.